ఒక్క విషయం నేను ప్రేరణను తప్పించడానికి ఏకైక రీజన్ వచ్చేసి ప్రేరణకు నోటుదోలు ఉంది. ఈ లెస్ క్యారెక్టర్స్ వల్ల లెస్ అయిపోయింది. ఈయన ప్లస్ క్యారెక్టర్స్ వల్ల ఈయన ప్లస్ అయ్యాడు. ఎవరు? నబీల్. నబీల్కి ప్లస్ ఉంది, ఈవిడికి లెస్ ఉంది. మెంటల్ స్టెబిలిటీ అనేది స్టాండర్డ్గా లేదు. ఫిజికల్గా ఫిట్గా ఉన్నానా అని అతనికి అతను అనుకుంటున్నాడు, కానీ మెంటల్గా చాలా వీక్ ఉన్నాడు. మెంటల్లీ వీక్ ఉన్నవాడు ఎప్పుడు కూడా చీఫ్ అవ్వలేడు. అది మణికంఠకే చాలా ఎమోషనల్ థాట్స్ థింగ్స్ ఎక్కువ ఉన్నాయి. బాగా ఇప్పుడు దేనికి రియాక్ట్ అవ్వాలి, ఇప్పుడు ఎమోషన్ వచ్చింది నీకు, దేనికి ఎమోషన్ వచ్చింది, అర్థమైందా? తెలియాలి కదా జనాలకి. నేను అదే చెప్తుంది సీత, ఒరే నీకు అసలు పర్టికులర్గా అర్థం అవుతుందారా ఇక్కడ ఏం జరుగుతుంది నీకు అర్థం? నాకు ఇంకో మాట్లాడితే ఇలా పట్టుకుంటున్నాడు అబ్బా ఆడు. నాకు అప్పుడప్పుడు ఫలప్రసాద్ కూడా గుర్తొస్తున్నాడు. నిజంగా అమర్దీప్ కూడా టాచ్ తట్టుకోలేక ఏదో అవుతుంది అనేవాడు. వీడు కూడా అప్పుడప్పుడు ఇంకో మా నేను ఇగ్గుతెత్తానేమో అనుకుంటున్నాను మాట్లాడితే. నిజంగా వాడు తీయట్లేదు, నీకు మాట్లాడితే ఇలా నొక్కుంటుంటే నిజంగా విగ్గుపిన్నలు నొక్కుంటాడు. నేను అనుకుంటున్నాను ఏమో ఏమంటే తీస్తాడా ఈయన, మళ్ళీ మళ్ళీ ఒకటి ఇష్ట ఇస్తాడా ఈయన మనకి అనుకుంటున్నాను. విగ్గుపిన్స్ అట్లా ఇలా ఇలా నొక్కుంటాడు మాట, ఇలా ఇలా నొక్కుంటాడు. ఏందిరా నాను ఇంకా బత్తాయి అసలు మానే, ఇంకా చిన్నపిల్లడు మైండ్ క్లారిటీ నీకు రాలా, నీకు అసలు నీ వయసు ఎంతో నాకు తెలియదు. కానీ ఒక్క విషయం చెప్తున్నా, ఈ మెంటాలిటీ ఈ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తే నువ్వు చాలా కోల్పోతావు. చెప్తున్నా ఒకటే రెండు కాదు, చాలా కోల్పోతాడు. మణికంఠ సిచ్యువేషన్ డాన్స్ ఏముంది, తర్వాత మణికంఠనే పొగడాలి కదా యశ్మి. ముందు డాన్స్ చేయించాడు, అది కూడా పర్టికులర్ గా బిగ్ బాస్. యశ్మి వెళ్ళి మణికంఠతో డాన్స్ చేయండి ఒక్కసారిగా. దొరికింది దొరికింది అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి మాను బాగానే చేస్తుంది యశ్మి, యశ్మి డాన్స్ చేస్తే మంచి ఊపు వస్తుంది నాకు కూడా. ఏంటో మరి అంటే ఏ ఊపు కాదులే, అంటే అందమైన ఫిగర్. ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ హౌస్లో కొంచెం అందంగా యశ్మియే నాకు తెలిసి. ప్రేరణకి అంత అందం ఎక్కడుందబ్బా, తపాల ముఖం, తపాల ముఖం వేసుకుని అంత పెద్ద అందంగా ఏం లేదు. నాకు అనిపించింది అబ్బా, నా ఒపీనియన్ ఇది, మీకు నచ్చుండొచ్చు. నాకు తెలిసి నాకు ఆ అమ్మాయి యాటిట్యూడ్ నచ్చింది, ప్రేరణ అదే, మాట తీరు నచ్చింది, ఈ నామినేషన్ చేసే పాయింట్ నచ్చింది. ఏమో ఐడియా లేదు. అచ్చా ఏంటి కన్నడలో కూడా చేసిందా ప్రేరణ? అమ్మ ప్రిపేర్డ్ బ్యాచ్ అయితే వెల్ ప్రిపేర్డ్ ప్రేరణ. ఆల్రెడీ నువ్వు సీనియర్ అయితే సీనియర్ మోస్ట్ ప్రేరణ అయితే నువ్వు, ఆహా అందుకేనా ఇంత నాలెడ్జ్ నీకు ఎలా వచ్చింది అనుకున్నాను. ఆల్రెడీ కన్నడలో చేసి నానా మళ్ళీ తెలుగుకి వచ్చేసావా? అబ్బో పెద్ద ప్లానే, ఆహా బిగ్ బాస్ సీజన్ 8 కొట్టేద్దామని పెద్ద ప్లాన్ వేసుకొచ్చావు అయితే. అబ్బో నాకు ఇప్పుడు అమ్మ నువ్వు మామూలు కలిసావి, నువ్వు ఎలా కనిపెట్టావు కన్నడ? అసలు నాకు లాంగ్వేజ్ రాక అసలు ముట్టుకోండి నేను ఎప్పుడు. అంటే లాంగ్వేజ్ మైనస్, వాళ్ళ సినిమాలో అవి యాటిట్యూడ్స్ బాగుంటాయి, వాళ్ళ హీరోలు పర్ఫార్మెన్స్ అవన్నీ బాగుంటాయి. ఇప్పుడు కన్నడ వాళ్ళు మనకి అన్నదమ్ములు లాంటి వాళ్ళు తెలుసా నీకు? ఇప్పుడు కన్నడ వాళ్ళు మనకి అన్నదమ్ములు లాంటివాడు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు. ఎందుకంటానంటే వాళ్ళు ఏ సినిమా వచ్చినా మనతో పాటు కలెక్షన్ ఉంటుంది అంత. ప్రీ రిలీజ్ ఈవెంట్ మన దేవరాకే 15 కోట్లు చేశారు అవ. నిజంగా కన్నడ వాళ్ళు నేను లైక్ చేస్తా, లైక్ హర్ ఆల్ మొత్తం కూడా నాకు అభిమానం కన్నడ వాళ్ళు అంటే. నేను బాయ్కట్ చేయవలసి వస్తే కొంతమందిని చేస్తానులే, ఎందుకులే ఇప్పుడు పేర్లు కానీ. నేను ఆదిత్య ఓంకి న్యాయం చేయను, అన్యాయం అంటాను ఆదిత్య ఓంని. నాకు ఆయన యాటిట్యూడ్ కావాలి, ఇంకా కొన్నాళ్ళు అయితే నిజంగా ఆయనకి ఒక బీజిఎంస్ కూడా రెడీ అవుతున్నాయి. తగ్ లైఫ్ బీజిఎంస్ రెడీ అవుతున్నాయి. ఇది మిస్ అయిపోతాను నేను, అర్థమైందా? ఇది మిస్ అయిపోతాను. చాలా సింపుల్గా తీసుకుంటాడు ఏదైనా సరే. ఇప్పుడు ప్రత్యర్థి అరుస్తున్నాడు, అగ్రెసివ్గా అరుస్తున్నాడు, ఈయన మట్టికి చిన్న స్మైల్ ఇచ్చి ఓకే నువ్వు ఆ మెచ్యూరిటీ స్టేటస్ నీకు రాలా అంటాడు సింపుల్గా. మరి ఇంకా నైనిక ఉద్యోగులకు వస్తే నైనిక దగ్గర పెర్ఫార్మెన్స్ లేదు. ఫస్ట్ ఆవిడ గేమ్ ఆడాలి, గేమ్ ఆడట్లేదు, పొద్దున్నే లెగట్లేదు, కుక్క కూడా మురిగింది నిన్న. ఈ లెగలేదు, మొద్దుల్లో పడుకున్నారు ఒక్కొక్కరు, మత్తుగా పడుకున్నారు మొత్తం అందరూ, 4-5 ఒక్కరు కాదులే. అందుకే పొద్దున్నే కలర్ కలర్ రుచి కలర్ డ్యూ వాంట్ అని పెట్టాడు గేమ్, వాళ్ళ యాక్టివ్నెస్ కోసమే అది.
సీత సీత మా నేను చీఫ్ కింద ఉండాలని గట్టిగానే నాకు అట్లా అనిపిస్తుంది అబ్బా. ఒక్కొక్కసారి నువ్వు అన్నట్టే ఏంటి రెండు వైపులా కత్తి పొదునుగా ఉంది ఆమెకి, ఇటుకాలు తట్టి పొడిచేస్తుంది. మరి కానీ అమ్మో అది అక్కడ నాకు బలే ట్విస్ట్ అది నిజంగా. అక్కడ మాట్లాడింది ఒకటి, వచ్చి చేసింది ఒకటి. మళ్ళీ షాక్ అంటే షాక్ మామూలు షాక్ కాదు. అక్కడికి వచ్చి సార్ బిగ్ బాస్ నేను మణికట్టని పక్కన పెడదాం అనుకున్నాను సరే నేనే షాక్. అదేంటి నాకు ఇమ్యూనిటీ ఉంది నేను పక్కన ఉంటాను అన్నారు వాళ్ళ దగ్గర, ఇదేంటి ఎంత ట్విస్ట్ ఇచ్చింది అనుకున్నా నేను అనుకుంటున్నా. నేను ఖచ్చితంగా ఇప్పుడు నిఖిల్ ఒకడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, డబుల్ గేమ్ ఆడలేకెళ్ళాడు. ఆ సోనియా వల్ల సేఫ్ గేమ్ ఆడాడు మొన్నటిదాకా. సోనియా వెళ్ళిపోయింది కాబట్టి ఫ్రీ అప్ అయిపోయాడు. సీత మట్టుకి డబుల్ గేమ్ ఆడుతుంది ఖచ్చితంగా. ఎప్పుడు ముద్దులెట్టుకున్నారా? నాకు కనబడలేదు, నాకు కనబడలేదు. ఓకే ఓకే ఓకే. ఏంటంటే వాడు ఫ్రాక్ కలర్ కలర్ రిచ్ కలర్ డ్యూ అంటే వాడు ఓడిపోయిన వాళ్ళలో టాస్క్ చేయాలి, పనిష్మెంట్కి రెడీ అవ్వాలన్నమాట. అలా రెడీ అయినప్పుడు నబిల్నేమో బకెట్లో స్పూన్తో నీళ్ళు తోడమన్నాడు. అది నాకైతే కాలేజ్ డేస్ గుర్తొచ్చింది అబ్బ. ర్యాగింగ్ ర్యాగింగ్ గుర్తొచ్చింది. మా సీనియర్స్ అలాగే నన్ను ర్యాగింగ్ చేశారు. బిగ్ బాస్ మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు, కల్లాపు జల్లినట్టు కాదు బిగ్ బాస్, ఈ నబిల్ ఒక్కొక్క స్పూన్తో లేపియ్యాలంట. అదొకటి బాగుంది. నాకు ఆ టాస్క్లో మన పృథ్వీది కూడా లంగావని కట్టించేశారు కదా, అమ్మాయిలా కట్టించేసిన విష్ణు ప్రియాన్ని చూడాలి అప్పుడు మాకు. అమ్మో అసలు సొంత మొగుళ్ళగానే ఫీల్ అయిపోతుంది. ఇంకా పడుకుని నేను చూడలేని దారుణ అని అంటుంది. మళ్ళీ హగ్ చేసుకుంటాం వీళ్ళు, వీళ్ళ పులిహార బాగానే ఉందిలే. ఒరే నువ్వు నదరు తీసుకోరా రోజు, నువ్వే తీయ లేకపోతే ఇంకెవరు తెస్తాడు. నీ దిష్టి తగులుతుంది ఎక్కువ అంటుంది యశ్వి ప్రేరణ పక్కన. ఈరోజు మిడ్ వీక్ లో ఖచ్చితంగా ఆదిత్య ఓం అయితే పేరు బయటకు వచ్చింది. ఆయన కూడా బయట కనబడి యాటిట్యూడ్ స్టార్ కదా, బయట కనబడి చాలా మంది కనబడిపోయాడు అంతా. అది ఎంతవరకు నిజమో తెలియదు. నాకు తెలిసినంత వరకు ఆదిత్య ఓం అయితే కన్ఫామ్ గా బయటకు వచ్చేస్తాడంట. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా వెంటనే ఉంటదని కూడా అంటున్నారు. ఇప్పుడు 8 వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ముగిసింది. మనం ఇంకా ఉండి ఇంకా అరెస్ట్ చేస్తారేమో అనుకున్నాం కానీ ఆల్రెడీ ముగిసిపోయింది సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్. ఇప్పుడు 8 మంది ఖచ్చితంగా 1x1 వస్తూనే ఉంటారు, 1x1 పోతానే ఉంటారు. అది ఆదిత్యం పోయడానికి బాధపడవసరంలా, ఇంకొకటి పోయిన ఎస్పీ పోయిందని బాధపడవసరంలా, నిఖిల్ పోయడానికి బాధపడవసరంలా. వచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది. వచ్చే వాళ్ళు స్ట్రాంగ్ అయితే వీళ్ళ మట్టి నిలదొక్కడం కష్టం. అది కూడా నాకైతే కొత్త వాళ్ళు రావాలబ్బా. నాకు వినబడిన పేర్లన్నీ కూడా మహబూబ్ అంట, గంగవ్వ అంట, నయని అంట, గౌతమ్ అంట, ముక్కామినాష్ అంట, రేణుక అంట, వీళ్ళు కాదు. యాంకర్ రవి అని, యాంకర్ రవి ఎప్పుడు రాలేదుగా బిగ్ బాస్ కి, వచ్చిందా? అయితే వచ్చిన వాళ్ళు కాదు. మళ్ళీ ప్రీవియస్ గా మనం అలా ఆట చూసాం ఆల్రెడీ సీజన్స్ లో. మళ్ళీ వాళ్ళకి తలకెక్కరు, కొత్త వాళ్ళు తీసుకోరు. కొత్త వాళ్ళు సుధీర్ని పిలుచుకురండి, 6 బిలియన్స్ ఉన్నది, 10 బిలియన్స్ వెళ్తుంది. సార్మా సుధీర్ని తీసుకురండి, చెప్తున్నాను బో. ఆదిని తీసుకురండి, మొత్తం అందరినీ కడుపుబ్బ నవ్విస్తాడు. మామూలు నవ్వించడు, కోపం వచ్చినప్పుడు కూడా కోపం రాదు, అది నవ్విస్తూ మొదలెడితే. లేకపోతే జబర్దస్త్లో ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ తీసుకురండి. ప్రదీప్ని తీసుకురండి, యాంకర్ ప్రదీప్ని. వాడు నాన్ స్టాప్ గా యాంకరింగ్ చేస్తానే ఉంటాడు హౌస్ లో. లేదు రాలా, ఓకే వచ్చినా గానీ అట్లాంటి వాళ్ళు. ముక్కావినేష్ కూడా వచ్చాడు బిగ్ బాస్ కి. అలాంటి వాళ్ళని రీఎంట్రీ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు ఎంటర్టైన్ చేయగలరు. సుధీర్ వచ్చాడంటే యాటిట్యూడ్ తోనే నవ్విస్తాడు. సుధీర్ వచ్చాడంటే బిగ్ బాస్ కి మూలస్తంభం అవుతాడు అబ్బా, మూలస్తంభం. కప్పు కూడా పట్టుకెళ్తాడు బడ్జెట్. నేను చిటికిలేసి చెప్తున్నా, సుధీర్ని తీసుకురండి బిగ్ బాస్ 8 కి. బజ్ ఎలా పెరుగుద్ది అంటే రేపటి నుంచే పెరుగుద్ది. ఫన్నకు ఫన్, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్. అసలు అబ్బా ఆ దిల్దారే వేరు నిజంగా. అసలు 24 గంటలు చూస్తారు జనం, చూస్తానికి ఇష్టపడతారు. సుధీర్కి అంత ఫేమ్ ఉంది, ఒక్కసారి అలా వచ్చి వెళ్ళిరామ్మా అంటే చాలు. అసలు మామూలుగా ఉండదు. ఆవిడేమో మైక్ సెట్, ఈడేమో యాటిట్యూడ్ సరిపోదు. సుధీర్కి ఫ్యాన్ బేస్ ఎక్కువ, మామూలు ఫ్యాన్స్ కదా. చాలా కష్టపడి వచ్చాడు వాడు, మంచి నీళ్ళు తాగి పైప్ నీళ్ళు తాగి బైక్ వచ్చినాడు. వాడుకున్న ఫ్యాన్ బేస్ ఎవరికి లేదబ్బా. హీరో కూడా సరిపోడు, మళ్ళీ వేరేలాగా వెళ్ళిపోద్ది ఇది. హీరో కూడా సరిపోడు నిజంగా. నేను చూశానబ్బా ఆయన ఆ సినిమా తీశాడు చూడు, ఏదో సినిమా సుడిగాలి, అదేదో సినిమా సుడిగాలేనా సినిమా గాలోడు.
గాలోడి సినిమా చూసిన ఒక హీరోయిన్ ఆశ్చర్యపోయిందంట. నిజం, సీరియస్లీ యాటిట్యూడ్ చాలా డీసెంట్ ఉంటాడంట. ఎవరైనా ఎవరైనా సరే డైరెక్టర్ దగ్గర ఎంత ఒదుగుండాలో అంత ఒదుగుంటాడు. అదంతా వదిలేసి, అదంతా వేరే మ్యాటర్. ఫ్యాన్ బేస్ మట్టికి గుద్దోలా ఉంది, మామూలుగా లేదు. సుధీర్ లాంటి హౌస్ లో అడుగు పెడితే బిగ్ బాస్ మరో చరిత్ర అవుద్ది. నిజంగా చెప్పు, శ్రీముఖి శ్రీముఖి నీకు టాప్ టూ కంటెస్టెంట్ తెలుసా? అరే శ్రీముఖి వస్తే అసలు ఎవరెవరు పడద్దు తెలుసా? ఏటు యశ్మి పడద్ది, ప్రేరణ పడద్ది, విష్ణు లేదు, విష్ణు శ్రీముఖి ఫ్రెండ్స్. విష్ణు పడదు కానీ ఏమో గేమ్ వైజ్ పడితే పడవచ్చు. వీళ్ళిద్దరిని డిఫెండ్ చేయాలంటే ఇప్పుడు శ్రీముఖి కరెక్ట్. మొన్న పేరు రాలేదు బ్రో, యాంకర్ పేరు అదే.